మాది నాతో రండి. అసలు ఏం జరుగుతుందిరా? అందరిని చంపేస్తున్నారు, ఎవరిని వదలట్లేదు. నేను చెప్పినట్టు వెళ్ళ. రే పోనీ పోనీ. వాళ్ళని డైవర్ట్ చేయమని చెప్పు. చెప్పు నా కొడుకు అయితే చంపేస్తాను. చంపేయండి సార్, చంపేయండి. దరిద్రం వదిలిపోతుంది. నిజం చెప్పినా చంపేస్తారు, చెప్పకపోయినా చంపేస్తారు. నిజంగా నాకు ఎస్టీ కార్డు గురించి తెలియదు సార్. నాకు చావంటే భయం కూడా పోయింది సార్. చంపేయండి. రే పట్టుకెళ్ళండి రా. అజయ్ చెప్పు. ఆ చోట భీమ్గాడ్ ఎక్కడ? తమ్ముడు ఇప్పుడు దాకా జరిగిందంత వదిలే. నీకు ఒక ఆఫర్ ఉంది. నీ ఉద్యోగం నీకు వస్తుంది, నీ పిల్లతో నీ పెళ్ళి అవుతుంది, నీ ఫ్యామిలీ అంత జీవితాంతం హ్యాపీగా ఉండే అంత డబ్బు నువ్వు అంటే నీ కళ్ళ ముందుంటుంది. మెమరీ కార్డు వీటి దగ్గర లేదంటే ఖచ్చితంగా నీ దగ్గర ఉంటుంది. ఇచ్చే. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఎంత ఆలోచిస్తే అంత నష్టపోతావు. ఇంకేముందని నష్టపోవడానికి? మా అయితే నేను ప్రేమించిన అమ్మాయిని చంపేస్తా, నా ఫ్యామిలీని చంపేస్తా, కానీ నిజాన్ని చంపలేవుగా. నేను చచ్చైనా నిజాన్ని బ్రతికిస్తా. అజయ్ నా కెరియర్. అజయ్ నేను స్టేట్కి కాబోయే సీఎం. నాకు భయం వేస్తుంది. ఇలా అయితే కార్పొరేటర్ని కూడా అవ్వను. అజయ్ ప్లీజ్, నాకు భయం వేస్తుంది. ఏదో ఒకటి చెయ్ ప్లీజ్. విజయ్ ఏంట్రా ఇది? ఎంత చెప్పని ఇలా తిరుగుతూ ఉంటాం? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమ్మా ఇంకా రాలేదే సంతకం పెట్టడానికి? వచ్చేస్తున్నాను సార్. పోలీస్ స్టేషన్కి పోనీ. ఈ అంబులెన్స్ని పోలీస్ స్టేషన్కి పోనీ. విజయ్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ అది. మీరు వెళ్ళండిరా. ఏ విజయ్ మేము కూడా వస్తాం రా. ఎవ్వరు రావద్దు. దయచేసి వెళ్ళిపోండి.